IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఇసుక దానిపై కొత్త పాలసీ తీసుకొచ్చారు, దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఇసుక పాలసీ అండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ఇప్పుడు వరకు బయటకు రాలా వాళ్ళు, చాలా కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లేక పన్నులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మరి నెలాగరకు వస్తుందో రేపు పొద్దున్న 10-15 తారీఖుకి వస్తో తెలియదు. ఆన్లైన్లు అంటే ఏంటమ్మా, ప్రతి ఊళ్ళు ఆన్లైన్లు చేయడం వల్ల క్యాష్ అంటే ఎవరికి చెప్పట్లేదు. ఆన్లైన్లు ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు, దొరకట్లేదు. ఇప్పుడు ఈడు ఫోన్లోకి వెళ్ళి ఆడు ఫోన్లోకి వెళ్ళిపోతుంది, అంత గ్యాంబ్లింగే. అంటే గత ప్రభుత్వంలో ఇసుక గురించి ఎలా ఇబ్బంది పడ్డారంటే మీరేం చెప్తారు? గత ప్రభుత్వం మొత్తం అంతా కృష్ణ బ్యారేజీ అంతా మా జగన్మోహన్ రెడ్డి ఇసుక అంతా మొత్తం స్టార్టింగ్ కార్మికులు నాశనం అయిపోయింది అక్కడే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోయింది, మన ఇసుక కార్మికులు పోయారు. మరి ఇంకేం చేస్తాం దానికి? 5 రూపాయలకి అన్నం పెట్టేవాళ్ళకి 5 రూపాయలు అన్నం కూడా తీస్తారు. మరి ఇంకేం చెప్తామమ్మా? గతంలో పేదవాళ్ళు బతకాలంటే జగన్ వల్లే అంటున్నారు కదా. అది జగన్ వల్ల, నిజంగా జగన్ వల్ల బతకాలనుకున్నాడు అయితే అడిగా గెలవచ్చు కదా. గెలవకుండా 10 దానికి 75కి 75 నేను సిద్ధం అని చెప్పి చెయ్యెత్తి అలా పెట్టాడు, బ్యానర్లు కట్టాడు. ఆడేం చేశాడు? పీక్కున్నాడా? కనీసం అసెంబ్లీ హాల్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు అడిగి. మరేం చేస్తాం చెప్పమ్మా, అది కర్మ, వాడు చేసుకున్న కర్మ, అది మనం ఏం చేయలేం. గత ప్రభుత్వంలో లాగా ఆన్లైన్ పేమెంట్ పెట్టకుండా చేస్తే కనుక ఇసుక అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి మేము చేయమ్మా. ఇలాంటి అక్ర ఇసుక తవ్వకాలు కానీ అక్రమ సంపాదన మనకి మాకు వద్దు. ధర్మంగా ఎంతో కొంత కనీసం లారీ వెళ్తుందంటే లారీ పెట్రోల్ కనే మేము ఇస్తాం మా ప్రభుత్వంలో. అది అంటే ఉచితంగా ఇవ్వడానికి ఎలా బాగుంది? ఉచితంగా ఆవిడెత్తాడమ్మా, ఉచితంగా ఇవ్వడానికి. ఇప్పుడు పని చేసినట్టు ఇవ్వాలా? ఇవన్నీ వేస్ట్ మాటలు, మా 4 మాటలు మాట్లాడతారు. అలాంటివి మనం పట్టించుకోకూడదు. ఏదైనా ధర్మంగా ఉండితే ధర్మంగా మాట్లాడాలి, అంతవరకే. ఇసుక విధానంపై చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలసీ తీసుకొచ్చారు, ఎలా ఉండబోతున్నారు? ఆయన చేస్తే ఏదైనా విజన్ ఉంటుంది. అంతకుముందు మామూలుగా ఉచిత ఇసుక పెట్టండి ఆయనే కదా, పేదవాడికి ఇల్లు కట్టుకుంటే 2 ఫ్లోర్ల వరకు ఉచిత ఇసుక. అదే 48 సెంట్ స్థలంలో కట్టుకున్నవాడికి, రేగుల షెడ్కి కూడా రేగుల షెడ్ వేసుకుని డాబా కట్టుకున్నవాడికి 2,50,000, 2,75,000 ఫ్రీగా కూడా ఇచ్చాడు కదా. ఆయన పెట్టే విధానాలన్నీ బాగుంటాయి ఆయన విధానం. ఇప్పుడు మరి అదేవిధంగా ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్తున్నారు, అదేవిధంగా ఉచిత ఇసుకపై ఏమంటున్నారంటే ఆన్లైన్ పేమెంట్ చేద్దామంటున్నారు, దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఆన్లైన్ పేమెంట్ అంటే కష్టమే కొద్దిగా. పేదవాడికి ఇంతకుముందులాగా ఎలాగ రేకుల షెడ్ ఉన్నవాడికి కట్టుకుంటా ఉచితంగా ఎలా ఇచ్చాడో అలాగే మళ్ళీ చేస్తే పర్లేదు, బాగుంటుంది. అది ఆ విధం అయితే పర్లేదు, బాగుంటుంది. అంటే ఆన్లైన్ పేమెంట్ అంటే అక్రమాలకు కావు లేకుండా ఆన్లైన్ పేమెంట్ పెట్టుకుందాం? ఆ పేమెంట్ పెట్టుకోవచ్చు, దాని ఏముంది. కాదు ఇంత ఇప్పుడు ఇలాగా ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లాగా లారీ 50,000, 40,000, 30,000 అంటే సామాన్యుడు కొనుక్కోలేడు కదా ఇసుక. అది ఇంతకుముందులాగా ఉచితం ఈ పేదవాడు అనేవాడికి ఉచితంగా ఇచ్చాడు చూసారు. ట్రాక్టర్ ఇసుక లారీ ఒక టిప్పర్ ఇసుక వచ్చింది, అలా ఒక లారీ ఇసుక ఇచ్చినా చాలు ఫ్రీగా, ఇంకో లారీ అది కొనుక్కోగలడు. 2 అన్నపాడికి వాడు వాళ్ళు 50,000 పెట్టి కొనుక్కుని చేసుకోలేడు కదా సామాన్యుడు, అలా పెడితే బాగుంటుంది. అంటే ఉచిత ఇసుక దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఉచితం అయితే మంచిదని, అది పేదవాడికి ఉన్నవాడికి కాదు, పేదవాడికి. వాడు ఇప్పుడు చిన్న రేకుల షెడ్ వేసుకోవాలనుకున్నాడు, వాడు 2 లక్షల్లో కట్టుకుంటాడు. వాడు ఇసుక 50,000 పెట్టి కొనుక్కుని కట్టుకోవాలంటే ఆడికి మరి ఇంకో 1 లక్ష రూపాయల భారమే కదా. అలా ఆడి అతని వరకైనా సరే, పేదవాడి వరకైనా ఉచితం పెడితే బాగుంటుంది. గత ప్రభుత్వాలు ఎలా ఉండేది? గత ప్రభుత్వం అదే చెప్తుంది, టెంటైర్లు టిప్పర్ బండి 50,000 రూపాయలు. ఎవరు కట్టుకున్నాడు? సామాన్యుడు కట్టుకున్నాడా? ఈ అపార్ట్మెంట్ కట్టాలి, దాన్ని బట్టి పెరిగిన ఇసుక ప్రకారం రేట్లు వాల్యూ పెరిగేది, అంతే ఫ్లాట్లు వాల్యూ. అయితే వైవి సుబ్బారెడ్డి గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? 5 సంవత్సరాలు ఏమన్నా శంఖనాకేడా? జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా శంఖనాకతో కూర్చున్నాడు వైవి సుబ్బారెడ్డి? మరి 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఉచిత ఇసుక అది ఇచ్చాడు మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా, చంద్రబాబు నాయుడు మరి ఇచ్చాడుగా పలానా పలానా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళ వరకు, వీళ్ళ లేని వాళ్ళు ఎవరున్నారా వాళ్ళ వరకని ఇచ్చాడు ఈ ఇసుక. అది ట్రాక్టర్ ఇసుక వరకు ఫ్రీగా ఇచ్చాడు. అది కానీ ఇప్పుడు చెప్తే ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకుని ప్యాలెస్లు కట్టేసుకున్నాక పేదవాడు గుడ్స్ కూడా కట్టుకోలేడు కాబట్టి ఇప్పుడు ఉచిత ఇమ్మని అడుగుతాడా? చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇసుక మాకు కావాల్సింది ఇసుకేనండి,
మాకు ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు సార్ గారు, చంద్రబాబు గారు ఇస్తానన్నారు, పావులేగండి గారు కూడా ఆయన కూడా చెప్పారు, అది కూడా ఇసుక ఫ్రీగా మేము ఇస్తామని చెప్పారు అన్నారు. అది ఓపెన్ అయితే అందరం బతకగలరు. గత ప్రభుత్వంలో అమౌంట్ ఇచ్చి తీసుకున్నారు కదా ఇసుక కొనుగోలుకి, ఇప్పుడు ఉచితంగా ఇసుక కొనుక్కునేది మన అనేది ఆ మాట మాకు తెలుసుకోకూడదండి మనం. ఎందుకంటే మేము పనిచేసే వాళ్ళం, మొట్టవాళ్ళం కదా, అది ఉచికొస్తే మేము బతకగలం అని మేము ఆశ చెప్తామండి. గత ప్రభుత్వంలో ఇసుక లాక ఎలాంటి అప్పుడు అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఇసుక మాత్రం లేదు, లేకపోతే అక్కడ ఆఫ్ చేసాడు. ఆఫ్ చేసినప్పుడు మేము అక్కడ కూడా ఆఫ్ చేసి మేము ఏదో బా కూలి పనులకు బోలు పనులకు వెళ్ళి ఏదో బతుకుపోతున్నాం. ఇప్పుడు ఇసుక లేకపోతే మా పరిస్థితి ఏంటి అనేది మేము కంపల్సరీ మేము నిర్దిస్తున్నాం. ఇది గత ప్రభుత్వంలో లాగా ఇసుక అమ్మకాలకి అక్రమాలు జరగకుండా ఆన్లైన్ పేమెంట్ పెడతామన్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఫ్రీగా ఇసుక ఇస్తాము అని అన్నారు. ఫ్రీగా ఇసుకిస్తే మేము ఫ్రీగా చక్క ఏదో రూపాయి తగ్గించేనే మేము పని చేయగలను అనే పరిస్థితుల్లో కూడా మేము కూడా చక్క చేయగలుగుతాము. వాళ్ళ దగ్గర కూడా అప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏదో కట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మేము ఫ్రీగా ఏదో కావాలంటే సాయం చేసేవాళ్ళం మేమే, కానీ మేము లేని వాళ్ళు ఉంటారండి. పైకి మొయ్యాలి, కిందకి మొయ్యాలి, ఏమన్నా కానీ ఏదన్నా సాగు చేసింది మేమే. మేము లేని మీకు ఏడ ఉంటాయి, కూలోళ్ళు లేనిది పనివాడు ఏడ ఉంటాడు. అది మేము ఖండించేది, అది నేను మాట్లాడేది. అది దీనిపై అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు అయితే చేశారు, త్వరగా ప్రారంభించాలని కూడా ఒక సూచన. అదే అన్నాం అండి, మేము కూడా అదే అన్నాం. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా కానీ ఆయన సార్ గారు వాళ్ళు ఏదైనా కానీ కొద్దిగా మొన్న రెండు మూడు రోజుల్లో ఏదైనా లైన్ చేయడం కొద్ది లెక్క అయితే మేము బతకలుగుతాం. లేదనుకుంటే ఇది అప్పుడు జగన్ గారు ఇచ్చిన చూడండి అదే బాబుత అయిపోద్ది అని చెప్పి మేము కూడా అనుకుంటాం అండి. ఉచిత పాలసీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇసుకు తీసుకొస్తున్నారు, పాలసీని ఎలా భావిస్తారు? అంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన దానికి కారణం పేద ప్రజలేనండి, బికాజ్ ఆఫ్ పూర్ పీపుల్ ఈ ఓన్ ద గేమ్. ఎందుకంటే ప్రతి పేదోడు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల బాధపడ్డారు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడండి ఆయన చనిపోతే మొత్తం ఊరు మొత్తం రాష్ట్రం అంతా కదిలిందండి. ఆయన చనిపోయినప్పుడండి ఈయన చనిపోతే ఒక్కడ వెళ్ళండి, ఎవరో ఈజ్ ఎ సీటెడ్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్. ఆడు ఏదో కిమ్ గల్ చేద్దాం అనుకున్నాడు. ప్రజలేమీ తెలివి తక్కువలు కదండి, దెబ్బకి దెబ్బ ప్రజలను చాలా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత సంపదకి ఏం చేసుకోండి, ఎక్కడ పడికి వెళ్తాడో డబ్బు అంతనే చెప్పండి. ప్రజలను మోసం చేసి ఎంత బాధ పెట్టాడంటే భుజాల మీద బరువు పెంచాడు, మగోలు భుజాల మీద బరువు పెంచాడు. ఏదో అమ్మ ఓడి ఇచ్చిన అది ఇచ్చాను అన్నాడు, మగోలు ప్రతిదాని మీద భుజాల మీద బరువు పెంచాడండి. ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, అదేం బతికిండది, అదేం బతుకు, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్, జస్ట్ స్టూపిడ్ పర్సన్. ఇది నాది అవ్వాలి, ఎందుకంటే మనిషితో పోతే బుద్ధి ఎదగాలి. ఏదో ఏది ఏమి తెల్లనట్టుగా ఎవరిన ముసిపుసులు నవ్వడం అవడం కాదు, మగోని చాలా బాధ పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతి ప్రజలందరూ కూడా మేము పథకాలు అందించామన్నా ఏమి అందించాడండి పథకాలు? ఇది మీకు తెలుసు కదా బ్యాంక్ పాలసీలు ఉంటాయి, మీరు బ్యాంకులో లోన్లు ఇస్తారా, అది కడతారు 100 రూపాయలు కడితే మనం 70 ఇస్తారు, 99 రూపాయలు 50 దెబ్బేస్తారు. అలాగే మనకేం 10,000 ఇచ్చి మన దగ్గర బోల్ డబ్బు తీసుకున్నవాడు ప్రతి దాంట్లోనే కన్స్ట్రక్షనే, ప్రతి దాంట్లోనే తీసేసుకోవడమే, లాగేయడమే, అదేంటండి మా ప్రభుత్వంలో అవినీతి లేని పాలన చేసిన అంత అవినీతే. లేకపోతే ప్రజలు ఎందుకు అన్యాయం చేస్తారండి? ఒక్కొక్క టైంలో అన్ని సీట్లు ఇచ్చి ఈరోజునే అక్కడ అసెంబ్లీ కూడా అడుగు పెట్టకుండా ఎందుకు చేశారండి? ప్రజలకు తెలియదండి, వాళ్ళకి బుద్ధి లేదనుకోండి, వీడికి బుద్ధి లేదు, వీడు మళ్ళీ వచ్చి అస్సలు రాడు, ఇంకా లైఫ్లో ఎప్పుడు రాడండి, నెవ్వరగా అగేన్ ఈవినీ ఇంకా ఎన్నిసార్లు పోటీ చేయని ఎంతమంది బుద్ధులు పెట్టుకుని ఎంతమంది దగ్గరికి కాల్ నెట్టుకునే ఎవరాడు ఇంకా.